वर्मा हम्म, गारु, वर्मा गारु मनोनगर विनपड़ता मम्मी अने धैर्य का हक यानी एक्डी अभी मी दें उन्ना कदा अब डैरक्ट माटे पैस्थि धैर्य का धैर्यमा धैर्य अनेक अभी प्रजलते चतारो वीलिए वीलने हक उदा प्रजले चतार इनकी इंदा आये अना मेटल पिचि पिचि इतना जगन मोहन रेड्डी के मति भ्रमित ఎందుకంటే మతి భ్రమించిన వ్యక్తి కాబట్టి 175 175 అని పడుతున్నాడు అదొక్కటి చాలదా వీళ్ళు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఇది నిజస్తాడు కాలర్ కాలర్ ఎజెసి గెలుస్తానంటున్నాడు మీ మాదిరి మతి తప్పి మాట్లాడలే కాలర్ ఎజెసి 175 ప్రజల్లోరా బాబు మీరు ఫస్ట్ వెళ్ళిపోండి రాయన అని చెప్పుంటుంటే మేము 175 175 ఇది ప్రతిభ్రమించిన మాట ఇది మతిభ్రమించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాల్లో జనం వచ్చి మేము చూసి ఇక్కడ వచ్చింది చూసి కూడా వాళ్ళు ప్యాకేజ్లంటో ప్యాకెట్లంటో ఏదేదో చెప్పుకుంటున్నారు ఆ రాప్తాల సభ గురించి ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండి చూస్తాను అంతే తప్ప వేరేదేమీ లేదు మనం డిస్కస్ చేసేది ప్రజలు వినాలి వాళ్ళు విని అర్థం చేసుకోవాలి నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అడుగుతానా ఒక ఎగ్జాంపుల్ నేను విను విను ఒక మాట చెప్తా ఇప్పుడు మీకు ఓటమి భయం లేకపోతే మంగళగిరిలో ఆర్కేని ఎందుకు కాల్లా వేల్లా పడి వెనక్కి పిలుచుకొచ్చుకున్నారు శూన్యమనుకుంటున్నారు జనం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రానికి శరణ్యం అని జనం భావిస్తున్నారు కాబట్టి ఆ పోయినటువంటి మాట్లాడితే ఎవరు సిద్ధంగా లేరు ఊకటంపుడు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓకే మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం నుంచి ఏం మాట్లాడారో ఒకసారి మీరు ఊహాగానాలు వదిలేసి కలల్లో నుంచి బయటికి వస్తే మీకు అర్థమవుతుంది ఓకే మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అక్కడ దీపకా గెలుస్తాడని బాధిస ఓడిపోతున్నాడు మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి మోహన్ రెడ్డి గారు కీర్తన గారు మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీలో అపాయింట్మెంట్ ఉండదంట పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటంటే మీకు గుర్తు చేస్తాను మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన చోటనే ఆయన ఏమన్నాడంటే మేరే సాత్ పవన్ గారు అన్నాడు ఏ రోజన్నా మేరే సాత్ ఏమి కథ ఏమి కథ ఏమిలే తల్లి ఆ స్థాయి ఏమి ఏడు గుర్రాలు స్వాగతం పలికి పైన ఎక్కించుకొని జింగ్ 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 అంటపోత ఢిల్లీలో ఉండు ఉన్నాడు పవన్ మాట్లాడండి మేరే సార్ పవన్ హై అని సాక్షాత్ మోడీ గారు అన్న మాటలవే
అదే ఒక క్రిమినల్ రాష్ట్ర రాజకీయాలను శాసించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం బొనుకు మీ పార్టీ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు పేరంటే ముందు రాష్ట్రం వద్దు నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో చెప్పుకొని ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పగానే ఆ నియోజకవర్గాన్ని చూసి మళ్ళీ మాట్లాడండి అంటే ఊరికల నియోజకవర్గమే లేదు తెలుసలేడు మీ నోట్ చేసుకుని నేను ఇస్తాను ఇద్దరు మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కావట్లేదు సరే ఇస్తానండి మీకు ఇస్తాను మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు నోట్ చేసుకోండి పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తుంది వైసీపీ పార్టీ మొత్తం దయచేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో మీరు ఉంటున్నప్పుడు ప్రజలకు ఏం చేస్తారని చెప్పారు ఏం చేస్తారనే మాట మీద మాట్లాడండి ఎలివేషన్ కి మేము కూడా మాట్లాడమంటే మాట్లాడతాం పడగడితే మెరుపులు వస్తాయి సినిమాలు వస్తాయని చెప్పి అవి కాదండి వాస్తవ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇస్తాను అన్నాడు దాని మీద పలు దఫాలుగా ఎన్ని మాటలు మార్చారో దాని గురించి కూర్చున్నాం డిబెట్కి పోలవరం గురించి కూర్చున్నాం జాప్యాల గురించి కూర్చున్నాం మద్య మనుషుల గురించి మాట్లాడుతాం మీరు ఇచ్చిన నవరత్నాలు హామీలు ఇవి కౌలు రైతులు ఆదుకున్నారా రాయలసీమ ప్రాంతంలో అన్నమయ్య డ్యాంకులు పరదాల సీఎం అని చెప్తున్నా పరదాల సీఎం ఆయన పరదాల చేత దుమ్మెట్టి వస్తాడు చేసిన అభివృద్ధి గురించి చాటం చేస్తున్నా చేసిన అభివృద్ధి గురించి ఒకసారి పవన్ కళ్యాణ్ బాబు మీ నాయకుడుకుందా నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 4,000 కోట్లు తెచ్చుకుంటే 12,000 కోట్లు తెచ్చినాడు జగన్మోహన్ కాదు కళ్ళు కట్టినట్టు చూస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అగాయితలు కాబట్టే ఇంట్లో కూర్చోబెడుతున్నారు కాబట్టే 15 ఏళ్ళైనా మనం ఇంట్లోనే ఉన్నాం బయటకు రాలేకున్నాం మీలాంటి వాళ్ళు అవసరాల కోసం రాజకీయాల్లో తోబట్టుని తండ్రి ఫోటోని వాడుకుంటారు తోబట్టుని తండ్రి ఫోటోని ప్రజల పక్షాలుగా సొంత కుటుంబ సభ్యులకే దిక్కు లేదు ప్రజల గురించి కుటుంబ సభ్యులట నా పిల్లలు పెళ్లి చేసుకుని బాగా మంచుకున్నటువంటి పిల్లలకు చిక్కు లేదు కుటుంబ సభ్యులు ఎక్కడ పెడతావు పిల్లలకు చిక్కు లేదు అక్కడ కుటుంబ సభ్యులు ఏంది రోడ్డును మరి ఏడ్చండరు ఇసు పెట్టి నన్ను ఇంట్లో పెట్టుకొని 9 ఏళ్ళు 9 ఏళ్ళు ఒక్క నిమిషం వాళ్ళ తండ్రి ఫోటో అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడా లేదా వాళ్ళ చెల్లిని క్యాంపెయిన్ కోసం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ చంపుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఆ కేసు విషయంలో ఆలోచించకుండా అన్యాయంగా అమాయకంగా ఒక వ్యక్తిని హత్య చేస్తున్నారు తెలుసు రాష్ట్రం మొత్తం దయచేసి మీరు తాటాకు చెప్పులు చేస్తూ పబ్లిసిటీ మాటలు మాట్లాడుతూ ఎలివేషన్లు ఇస్తే ఇక్కడ ఎవ్వరు నమ్మరు రాష్ట్ర ప్రజల మొత్తం అందరికి కళ్ళు చెవులు వినపడతాయి చేసిన పబ్లిసిటీ ఇప్పించి చాలు ఈసారి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు మోహన్ రెడ్డి అన్న నువ్వు మారు ఒక క్రిమినల్ ని సపోర్ట్ చేయడం మానే మానే భావి తరాలకు నువ్వు ఏమందిస్తున్నావు ఆలోచించు ఒక క్రిమినల్ భావి తరాలకు నువ్వు ఏమందిస్తున్నావు ఆలోచించు క్రిమినల్ నాయకుడు మీ నాయకుడు మీ చంద్రబాబు నాయుడు క్రిమినల్ అయితే క్రిమినల్ ఆయన బ్లాక్ మెయిల్ చేసే క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి మనం
జగన్మోహన్ రెడ్డి తల్లిని ఎవరు రోడ్డు మీద పెట్టలే, జగన్మోహన్ రెడ్డి తల్లిని ఎవరు రోడ్డు మీద పెట్టా, పవన్ కళ్యాణ్ పెట్టారా వాళ్ళ కుటుంబంలో? మీరొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఆయన ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తారు, పార్టీలో రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి శర్మిలమ్మ గారు. శర్మిలమ్మ గారిని తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఆమె రోడ్డు రోడ్డల్లో తిరుగుతున్నటువంటి ఏడుస్తున్నటువంటి వ్యక్తులు మన ఎందుకు ఎంతమంది ఉన్నారు వాళ్ళని చూసుకోకుండా మాట్లాడితే.